Hello everyone, welcome back to my style of cooking vlog with Prasanna. ఈ రోజు నేను మిమ్మల్ని డెవిల్స్ కిచెన్కి తీసుకెళ్తున్నానండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ ప్లేసు. ఏంటి డెవిల్స్ కిచెన్ ఏంటి, బ్యూటిఫుల్గా ఉండడం ఏంటి అనుకుంటున్నారు కదా. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఏం లేదండి. మేము ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్న గునా కేవ్స్కి వెళ్తున్నాము. సో మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తాను. మరి గునా కేవ్స్ని డెవిల్స్ కిచెన్ అని ఎందుకు అన్నాను అంటే చెప్తాను, క్లియర్గా వినండి. ఒకప్పుడు ఇక్కడ అంటే హిందూ పురాణాల ప్రకారం పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఇక్కడ కొంతకాలం పాటు స్టే చేశారని చెప్తారనమాట. సో ఆ టైంలోనే ఒక గుహలో వీళ్ళు వంటలు చేసుకునేవారండి. సో వంట చేసుకునే ప్లేస్ని మనం కిచెన్ అంటాం కదా, సో అందుకని ఆ గుహకి కిచెన్ అని పేరు వచ్చింది. సో అండ్ ఈ డెవిల్స్ కిచెన్ ఏంటి అంటే తర్వాత కాలంలో చాలామంది కదా సమ్ ఏదో ప్రాబ్లమ్స్తో ఇక్కడికి వచ్చిన వాళ్ళు, కొంతమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ బాడీలు కూడా మిస్ అయిపోయేవి. ఎందుకు అంటే ఇక్కడ ఇది చాలా లోతుగా ఉండే లోయ అన్నమాట, కొండలు లోయలు. సో అందుకని చెప్పి ఈవెన్ ఇక్కడికి ట్రెక్కింగ్ చేయడానికి ఆ గుహలోకి వెళ్ళటానికి ట్రై చేసిన వాళ్ళు కూడా చాలామంది చనిపోయారు అని చెప్తారు. సో అందుకని చెప్పి ఇక్కడ డెవిల్స్ ఉంటాయి అని ఒక రూమర్ అయితే క్రియేట్ చేశారు. వెళ్ళిన వాళ్ళు చాలామంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ లోయలోంచి కింద పడి బాడీ మిస్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట. సో కొంతమంది ఇక్కడ డెవిల్స్ ఉన్నాయి అందుకని చెప్పి చనిపోతున్నారని అలా క్రియేట్ చేసేసి డెవిల్స్ కిచెన్ అని దీనికి పేరు పెట్టేశారన్నమాట. మరి ఈ డెవిల్స్ కిచెన్ని గునా కేవ్స్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే అది కూడా చెప్తానండి. మేబీ ఈ సాంగ్ వింటే మీరు గెస్ చేసేస్తారు ఎందుకు పెట్టారు. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమ నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను ఈ సాంగ్ ఎందుకు పాడాను. ఏం లేదండి, ఈ సూపర్ హిట్ సాంగ్ గునా మూవీలోది. ఆ మూవీ షూటింగ్ అంతా కూడా ఇక్కడే చేశారు. సో అప్పటి నుంచి ఈ డెవిల్స్ కిచెన్ అనే పేరును మార్చేసి గునా కేవ్స్ అని పేరు పెట్టేశారనమాట మన టూరిస్టులందరూ కలిపి. యాక్చువల్గా ఈ గునా కేవ్స్ ఏంటంటే జస్ట్ రోడ్డుకి అంచున ఉన్న దారిలోనే, అంటే రోడ్డు పక్కనే ఉన్న దారిలో ఒక 200 ఏకర్స్ గుబురుగా ఉన్న చెట్ల మధ్య నుంచి కిందకు దిగి వెళ్తే ఒక చిన్న కొండ దిగువ భాగంలో ఉంటుందన్నమాట ఈ గుహ అనేది. అది యాక్చువల్గా కిందకి దిగిన వాళ్ళకైతే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇది కొంచెం డేంజరస్ ప్లేస్ అని చెప్పేసి చుట్టూ ఫెన్సింగ్ అయితే వేస్తారు. సో అది చూడాలంటే కూడా మనకి యాక్చువల్గా ఆ టిప్ ఆఫ్ ది హిల్కి వెళ్ళాలన్నా కూడా మనకు కొంచెం నడవాల్సి వస్తుంది. సో ఇదంతా దారి అన్నమాట. సో చూస్తున్నారు కదా, వెళ్తున్నంతసేపు మేము మంచులోంచే వెళ్తున్నాం, ఫుల్ ఫాగ్ అన్నమాట. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, అలాగే మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు, అన్నయ్య అందరం కలిపి వెళ్ళాం అన్నమాట. మా సిస్టర్లా లేదు ఇక్కడ, తను యుఎస్లో ఉంది, అందుకని చెప్పి అన్నయ్య వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు. సో మేమైతే చూస్తున్నారు కదా నేచర్ని మస్త్ ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఒక్కసారి చూడండి, లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి ప్లేసెస్కి విజిట్ చేయాలండి. ఎందుకంటే కష్టాలు సుఖాలు అన్నీ రొటీన్గా ఉంటాయి కదా మనకి, అప్పుడప్పుడు ఇలా ఆహ్లాదంగా ఉండి సంథింగ్ డిఫరెంట్గా ఇలాగా నేచర్ని ఎంజాయ్ చేస్తుంటే కూడా లైఫ్లో చాలా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే, అవి చెట్లు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి. ఈ మంచులో మనకు ఆ చెట్లు చూస్తున్నారా ఎలా కనపడుతున్నాయో. నాకైతే పర్సనల్గా ఈ వాటర్ ఫాల్స్ అన్నా, ఈ మంచు కొండలన్నా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. నేచర్ ఫ్రీక్ అని చెప్తాను నేనైతే. మీలో కూడా చాలామంది ఉండే ఉంటారు నేచర్ ఫ్రీక్స్ లాగా, లైక్ నేచర్ అంటే ఇంత మంచి మంచి నేచర్ని ఎంజాయ్ చేయాలి లైఫ్లో అనే అనుకునే వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. ఈ ప్లేస్ని ఆల్రెడీ విజిట్ చేసిన వాళ్ళైతే ఓకే, చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కసారైనా చేయండి. నేను చెప్తున్నాను కదా బెస్ట్ టైం టు విజిట్ దిస్ ప్లేస్ వుడ్ బీ ఏప్రిల్ టు జూన్ ఆర్ ఆగస్ట్ టు సెప్టెంబర్. అండ్ ఈ టైంలో రండి, అద్దరిపోద్ది వ్యూ అయితే. కానీ నా సజెషన్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉలెన్ క్లోత్స్ లేకపోతే ఏమైనా కొంచెం జాకెట్స్ లాంటివి, జర్కిన్స్ లాంటివి వేసుకొని వస్తే బాగుంటుంది. ఎందుకంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది. చూస్తున్నారు కదా ఇక్కడ స్పెషాలిటీ, ఈ ప్లేస్ స్పెషాలిటీ ఇదన్నమాట. పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, చెట్లకి ఆ వేర్లు అన్నీ కూడా భూమి బయటకు వచ్చేసి ఉంటాయన్నమాట. సో అక్కడే చాలామంది ఆ ఫొటోస్ దిగడం ఏంటి. ఇంకా మేము ఇప్పుడు కొంచెం ముందర వచ్చేసాం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది ఆ ప్లేస్, లేకపోతే చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ ఎవరు పిల్లలకి వాళ్ళు ఫోటోలు తీసుకునే దాంట్లో బిజీగా ఉన్నారన్నమాట. నా ఫోటో సెషన్ ఈజ్ ఓవర్,
అన్నయ్య తమ్ముడిని చాలా జాగ్రత్తగా కిందకు దింపుతున్నాడు. ఎందుకు అంటే అన్నయ్య పోజ్ ఇవ్వాలి కదా, వాడికి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సింగిల్ షాట్స్ అయితే ఖచ్చితంగా తీయాలి, లేకపోతే అస్సలు ఒప్పుకోడు అనమాట. ఒక్కసారి చూడండి వాడు ఎలా పోజులు ఇస్తున్నాడు. అభినవ్ టర్న్ దిస్ సైడ్ అంటే, లేదు మమ్మీ అటువైపు చూడకూడదు, ఇటువైపు చూస్తేనే న్యాచురల్గా ఉంటుంది అని చెప్పి అటువైపు తిరిగి ఫోటో తీయించుకున్నాడు. అదనమాట వాడు ఫోజ్ ఇచ్చేటప్పుడు పక్కన ఎవ్వరు ఉండకూడదు. సో అలా అయితే పిల్లలు అయితే చక్కగా సీనరీని అదే ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు కదా చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసేసారు, ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా. ఎందుకు అంటే ఆ బయటనే ఉంటుంది అసలు ఇందంతా గునా కేవ్స్ అనేది. ఆ ఫెన్సింగ్ బయటకు వెళ్ళి ఆ కొండ కిందకి దిగితే కింద భాగంలో గుహ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే అవి ఫెన్సింగ్ అంతా క్లోజ్ చేస్తారు కాబట్టి మనం బయటకు అయితే వెళ్ళలేము. నేను మీకు ఇప్పుడు ఒకసారి పైనుంచి వ్యూ ఎలా ఉంటుంది, కింద వ్యూ అంతా ఎలా ఉంటుంది, మేబీ గునాకి ఏమైనా కనపడుతుందేమో చూద్దాము. ఒకసారి చూడండి అదనమాట మ్యాటర్. ఇక్కడికి వచ్చి ఇలాంటి వ్యూస్ చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఎంత బాగుందో కదా ఆ మంచులు, ఆ చెట్లు, ఆ కొండలు చూస్తుంటే అబ్బాబ్బాబ్బా ఇక్కడే ఒక గంట సేపు కూర్చోవాలనే అని అయితే అనిపించింది. సో ఇదన్నమాట పైనుంచి వ్యూ అంతా కూడా ఇలా ఉంది. యాక్చువల్గా అక్కడ కొండలు క్లియర్గా కనిపిస్తాయి, బట్ ఇప్పుడైతే ఈ ఫాగ్ ఉండటంతో మనకి కొండలు, ఆ చుట్టూ ఉన్న కొండలు అయితే అంత క్లియర్గా లేవు. సో చూస్తున్నారు కదా కొండ బయటికి అంటే కొండ అంచుకు వెళ్ళడానికి మొత్తం అంతా కూడా ఫెన్సింగ్తో కట్టేశారు కాబట్టి మనం బయటకు అయితే వెళ్ళాం. ఇక్కడ మీకు చెట్టు మీద ఏమన్నా కనపడుతుందా, సో నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఒక మంకీ కూర్చుని ఉంది కదా, నేను అనుకున్నాను యాక్చువల్గా అది నిజమైన మంకీ ఏమని, బట్ అది నిజమైనది కాదు, అది ఒక బొమ్మను అలా పెట్టారనమాట. సో ఇప్పుడైతే నేను మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను చూడండి. ఈ ఫాగ్తోని ఎంత బాగుందో. యాక్చువల్గా ఈ ఫాగ్ లేకుండా ఉంటే మనకి ఆ చుట్టూ ఉండే కొండలు బాగా కనిపించేవి. అవి పిల్లర్స్ లాగా ఉంటాయి అన్నమాట ఆ కొండలు, పైనుంచి కింద దాకా పిల్లర్ మనకి ఉంటుంది కదా అలాగే ఉంటుంది. సో మనం యాక్చువల్గా దీని నెక్స్ట్ వీడియో నేను మీకు పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్ చూపిస్తాను, అక్కడి నుంచి మనకి ఈ కొండలు అనేవి కనపడతాయి. చూద్దాం మనకి ఫాగ్లో ఈ పిల్లర్ రాక్స్ కనపడతాయి లేదో ఒకసారి చూడాలి. ఇప్పుడైతే నేను ఆ మంకీకి బాయ్ చెప్పేస్తున్నాము, అయిపోయింది ఇక్కడికి వచ్చాం కదా. మెయిన్ అట్రాక్షన్ అంతా ఈ చెట్లు, ఈ వేర్లేనండి. ఇక్కడ గునా కేవ్కి అయితే వెళ్ళడానికి అవ్వలేదు, బట్ స్టిల్ ఇక్కడ ఉండే ఈ నేచర్ కానీ, ఈ సీనరీ కానీ, చుట్టూ ఉన్న ఈ మెయిన్ అట్రాక్షన్ అంతా కూడా ఇవేనన్నమాట. ఈ చెట్టు వేర్లు ఉన్నాయి కదా, అక్కడికే వచ్చి చాలామంది కొంతసేపు కూర్చుంటున్నారు, చాలామంది తెచ్చుకొని తింటున్నారు కూడా స్నాక్స్ అలాంటివి. సో ఇప్పుడైతే మనము కొంచెం కిందకి వెళ్ళి గేట్ దగ్గర నించున్నాము. యాక్చువల్గా ఈ గేట్ ఇదివరకు ఉండేది కాదు, ఇదే ఈ ఫెన్సింగ్ ఇదివరకు ఉండేది కాదు. చూస్తున్నారు కదా నేను బయటకు చూపిస్తాను, కొండ అనమాట అది. అలాగ కిందికి ఉంటుంది, చాలా కిందికి ఉంటుంది. కిందికి యాక్చువల్గా ట్రెక్కింగ్ చేస్తారు, బట్ ఇప్పుడైతే అలో చేయట్లేదు. ఇగో ఇదంతా కొండ అనమాట. నేను చాలా రిస్క్ తీసుకొని నా కెమెరాని ఆ గ్రిల్ బయట పెట్టి మరీ తీస్తున్నాను. పొరపాటున ఆ కెమెరా నా సెల్ఫీ స్టిక్ నుంచి ఊడిందంటే డైరెక్ట్గా పైనుంచి కింద పడిపోతుంది అనమాట. బట్ స్టిల్ ఏదో కొంచెం అయితే ట్రై చేసి షూట్ చేశాను. సో ఇప్పుడైతే మేము కిందకి వెళ్ళిపోతున్నాము. చూసారు కదా ఇది మెయిన్ గునా కేవ్స్ అట్రాక్షన్. ప్రస్తుతానికి అయితే గునా కేవ్స్ మనం చూడలేం కాబట్టి ఇది ఇక్కడ అట్రాక్షన్ అనమాట. మనకి యాక్చువల్గా కొడైకెనాల్లో చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి, అందులో గ్రీన్ వ్యాలీ వ్యూ పాయింట్కి, పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్కి మధ్యలో ఉండేది గునా కేవ్స్ అనమాట. మీలో ఎవరైనా కొడైకెనాల్ వస్తే కనుక అస్సలు ఈ వ్యూ పాయింట్స్ని ఏవి కూడా మిస్ అవ్వద్దండి. లైఫ్లో కొన్ని కొన్ని మిస్ అయితే ఏదో మిస్ అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో మేము ఇంకా కొడైకెనాల్లో ఎక్కడెక్కడ ఏ వ్యూ పాయింట్స్కి వెళ్ళామనేది నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకోటి ఏంటంటే ఈ ప్లేస్లో చాలా మంకీస్ అయితే ఉన్నాయండి, చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. ఎందుకంటే మీరు గమనించుంటే అభినవ్ చేతిలో వచ్చేటప్పుడు బాటిల్ ఉంది, వాటర్ బాటిల్, బట్ ఇప్పుడు లేదు, ఒక మంకీ వచ్చి లాక్కుని వెళ్ళిపోయింది. సో అందుకని చెప్పి కొంచెం పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా స్నాక్స్ ఏమైనా తెచ్చుకున్నా కూడా మీ బ్యాక్ ప్యాక్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ పెట్టుకోండి, పిల్లల చేతికి ఇస్తే మాత్రం మంకీస్ వచ్చి లక్కెళ్ళిపోతాయి. మరి ఇంతేనండి ఇవాల్టి మా గునా కేవ్స్ ట్రిప్. నెక్స్ట్ వీడియోలో నేను మీకు పిల్లర్ రాక్స్ వ్యూ పాయింట్ అయితే చూపిస్తాను. మరి మీకు అందరికీ నా వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, బై బై, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.